हाई रन मैं पाठशाल मन नयन क्लास सैंस सब्जेक्ट फस्ट चाप्टर मैथ रहा कदा इप्ड दाखिल संबंधी क्वेश्चन अंड आंसर्स चूसम ओके सो इंप्रूव युवर लर्निंग कॉन्सेप्ट अंडरस्टैंडिंग क्वेश्चन उन्मा अदे डिस्क मन की लेसन कदा सो कॉन्सेप्ट बेस क्वेश्चन की आंसर चेयरि ओके डिस्क्राइब एन एक्टिविटी विच इंप्रूव एविडेंस फॉर द मोशन ऑफ पार्टिकल अट्रैक्शन बिटवीन द पार्टिकल्स అండ్ ఇంటర్ పార్టికల్ స్పేస్ ఓకే మోషన్ ఆఫ్ ఏ పార్టికల్స్ అంటే మనకుండే కణాలు మూవ్ అవుతూ ఉంటాయని చెప్పి చెప్పాము కదా గ్యాసెస్లో అలానే అవి ఎలా మూవ్ అవుతూ ఉంటాయి దాని గురించి మనకి చెప్పాలి అలానే అట్రాక్షన్ బిట్వీన్ ద పార్టికల్స్ ఆ పార్టికల్స్ మధ్య ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఉండడం వల్ల అవి ఒకదానితో దగ్గర దగ్గరగా ఉంటాయని చెప్పి చెప్పాము కదా సో ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఎక్కువగా ఉంటే అవి దగ్గరగా ఉంటాయి కొంచెం తక్కువగా ఉంటే కొంచెం దూరంగా ఉంటాయి అసలు లేకపోతే అవి ఫ్రీగా మూవ్ అవుతూ ఉంటాయి అని చెప్పి చెప్పాం కదా సో దాని గురించి మనకి ఇప్పుడు డిస్క్రిప్షన్ దీనికి చెప్పాలి అలానే మనకి ఇంటర్ పార్టికల్ స్పేస్ ఆ పార్టికల్ స్పేస్ ఎలా కుదురుతుంది ఆ పార్టికల్స్కి పార్టికల్స్ మధ్యలో గ్యాప్స్ అనేది ఎలా ఏర్పడతాయి అనే దాని గురించి కూడా మనం ఇప్పుడు ఈ లెసన్లో చెప్పాలన్నమాట వీటి గురించి మనం లెసన్ ఏం చదువుకున్నాం ఇంటర్ పార్టికల్ స్పేస్ అనేది ఎలా ఉంటుంది ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఉంటుంది సో దానివల్ల ఎక్కువగా ఉంటే స్పేస్ అనేది చాలా తక్కువగా ఉంటుంది అది ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ మీడియంగా ఉంటే కొంచెం మీడియం స్పేస్ ఉంటుంది పార్టికల్స్ మధ్యలో అలానే ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ చాలా తక్కువగా ఉన్నప్పుడు పార్టికల్స్ మధ్యలో ఇంటర్ స్పేస్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అని చెప్పి మనం చెప్పుకున్నాం కదా సో వీటి గురించి ఇక్కడ మ్యాటర్లో ఏం రాసిందో చూద్దాం సో మోషన్ ఆఫ్ ఏ పార్టికల్ మనం లెసన్ ఏం చదువుకున్నాం పార్టికల్ అనేది ఒక చోట నుంచి ఇంకో చోటకి మూవ్ అవుతుంది అనే విషయాన్ని మనం ప్రాక్టికల్గా ప్రూవ్ చేసి చెప్పాలన్నమాట ఫర్ ఎగ్జాంపుల్ ఒక అగరబత్తి ఉందనుకోండి మన ఇంట్లో ఇన్సెన్స్ స్టిక్స్ ఉన్నాయి కదా సో సువాసన వచ్చే కడ్డీలు కానీ ఏదైనా మెటీరియల్ కానీ మనం వెలిగించినప్పుడు వెంటనే వన్ సైడ్ ఒక రూమ్లో వన్ కార్నర్లో మీరు అగరబత్తిని కనుక వెలిగిస్తే వెంటనే ఆ సేమ్ రూమ్లో ఉన్న నెక్స్ట్ కార్నర్ చివరి కార్నర్లో ఉన్న మనిషికి వెంటనే ఆ స్మెల్ అనేది వెంటనే వచ్చేస్తుంది ఆ సువాసన అయినా వస్తుంది దుర్వాసన అయినా వస్తుంది అన్నమాట సో వెంటనే ఇక్కడ మనం చేసిన పని మనం చేసిన అగరబత్తి వెలిగించడం అనేది వెంటనే అవతల సైడ్ ఉన్న మనిషికి ఎలా తెలిసింది ఆ ముక్కుకి ఆ సెన్స్ ఎలా తగిలింది ఆ వాసన ఎలా వచ్చింది అంటే మన ఇన్సెన్స్ స్టిక్ యొక్క స్మెల్ అనేది ఎయిర్ గుండా ట్రావెల్ అయ్యింది సో ఆ పార్టికల్స్ అనేవి ఎయిర్ ద్వారా ట్రావెల్ అయ్యి చాలా ఫాస్ట్గా నెక్స్ట్ సైడ్ వైపు ట్రావెల్ అయ్యి నెక్స్ట్ పర్సన్కి చేరినాయి అన్నమాట సో దానివల్ల ఏం చేస్తున్నాం గ్యాసెస్లో ఉన్న పార్టికల్స్ ఏవైతే ఉందో వాళ్ళకి వచ్చే పొగ ఏ రూపంలో ఉంటుంది సాలిడ్గా ఉంటుందా ఏ ఉండదు లిక్విడ్గా ఉంటుందా పొగ ఉండదు అది ఏ ఫామ్లో ఉంటుంది పొగ రూపంలో గ్యాసెస్ ఫామ్లో ఉంటుంది అనమాట ఓకే వాయు రూపంలో ఉంటుంది కదా సో అది ఎయిర్ అనేది చాలా ఫాస్ట్గా ట్రావెల్ అవుతూ ఉంటుంది గ్యాసెస్ మెటీరియల్స్ అనేవి చాలా ఫాస్ట్గా ట్రావెల్ అవుతాయి ఫ్లూయిడ్ మెటీరియల్స్ ఏవైతే లిక్విడ్ మెటీరియల్స్ అనేవి కొంచెం మోడరేట్గా ట్రావెల్ అవుతాయి సాలిడ్ పార్టికల్స్ అనేవి మనం కదిలిస్తే కదులుతాయి లేకపోతే అక్కడే ఉంటాయి అన్నమాట ఓకే అది తెలిసిందే కదా న్యాచురల్గా సో మోషన్ ఆఫ్ ఏ పార్టికల్స్ మనం తీసుకున్న గ్యాసెస్ ఏవైతే ఉన్నాయో గ్యాసెస్లో ఉన్న పార్టికల్స్ అనేది ఈజీగా ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి ట్రావెల్ అవుతాయని చెప్పి చెప్పడానికి ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అన్నమాట ఓకే సో అది ట్రావెల్ అవ్వబట్టే వన్ సైడ్లో మన కార్నర్లో మనం అగరబత్తి వెలిగిస్తే అది వెంటనే అదర్ సైడ్ ఉన్న పర్సన్కి చేరింది సో దీన్ని బట్టి ఆ చేరడానికి కారణం ఏంటది వాయువు అనేది ట్రావెల్ చేసింది సో దాన్ని బట్టి గ్యాసెస్ పార్టికల్స్కి మోషన్ ఉందని చెప్పి మనం చెప్తున్నాం ఓకే సో గ్యాసెస్ పార్టికల్స్కి మోషన్ ఉంది కాబట్టి సౌండ్ కూడా వుడ్లో కన్నా లిక్విడ్లో కన్నా సాలిడ్స్లో కన్నా లిక్విడ్స్లో కన్నా గ్యాసెస్లో సౌండ్ అనేది చాలా ఫాస్ట్గా ట్రావెల్ అవుతూ ఉంటుంది సో వెంటనే మనం అంతకుముందు మనం సౌండ్ లెసన్లో కూడా చదువుకున్నాం కదా ఓకే సో గ్యాసెస్ పార్టికల్స్ అనేది ఫ్రీగా ట్రావెల్ అవటం వల్ల అవి ఈజీగా దేనైనా తొందరగా ట్రాన్స్మిట్ చేస్తూ ఉంటాయి అన్నమాట ఓకే సో ఆస్క్ యువర్ ఫ్రెండ్ టు హోల్డ్ అండ్ అన్లైట్ ఇన్సెన్స్ స్టిక్స్ అండ్ స్టాండ్ ఎట్ వన్ కార్నర్ ఆఫ్ క్లాస్ రూమ్ మీ ఫ్రెండ్ ఒక వెలిగించిన అగరబత్తి తీసుకొని మీ క్లాస్ రూమ్కి వన్ కార్నర్లో నుంచోమని చెప్పండి ఓకే యూ గో అండ్ స్టాండ్ ఎట్ ద అదర్ కార్నర్ మీరు కూడా అదే రూమ్లో ఇంకో కార్నర్లో వెళ్ళి నిల్చోండి ఓకే ఆస్క్ యువర్ ఫ్రెండ్స్ టు లైట్ ద ఇన్సెన్స్ స్టిక్ మీ ఫ్రెండ్ ఏం చెప్తారు ఇన్సెన్స్ స్టిక్ని వెలిగించమని చెప్పి చెప్పండి సో వెన్ యూ లైట్ ద వెన్ హీ లైట్స్ ద ఇన్సెన్స్ స్టిక్స్ అండ్ ద సెన్స్ అండ్ స్మోక్స్ మిక్స్డ్ విత్ ఎయిర్ అండ్ మూవ్ అక్రాస్ ద రూమ్ టు రీచ్ యువర్ నోస్ ఎప్పుడైతే అగరబత్తిని వెలిగించారో అది వెంటనే దాంట్లో ఉన్న సెంట్ స్మెల్ అనేది ఆ పొగ రూపంలో గాల్లో కలిసిపోయి అది ఎయిర్తో పాటు ఫాస్ట్గా ట్రావెల్ అయ్యి అది చివరికి మీ రూమ్లో ఉన్న మీకు మీ యొక్క నోస్కి రీచ్ అవుతుంది అనమాట సో ద పార్టికల్స్ ఆఫ్ స్మోక్ అండ్ ఎయిర్ హ్యావ్ మూవ్ అలాంగ్ అండ్ ప్రొడ్యూస్ ద సిచ్యుయేషన్ ఆఫ్ సెంట్
సో దానికి కారణం ఏంటి, ఏదైతే స్మోక్ పార్టికల్స్ ఉన్నాయో అగరబత్తి నుంచి వచ్చి పొగ నుంచి వచ్చే సువాసన ఏవైతున్నాయి, అది గాలితో పాటు మరియు గాలితో పాటు అది ట్రావెల్ అయ్యి అది మనకి సెకండ్ హ్యాండ్లోనే మేము రీచ్ అయ్యి అది మీకు సెంట్ అనే స్మెల్ని మీకు సప్లై చేసింది అన్నమాట. ఓకే, సో దాన్ని బట్టి పార్టికల్స్ అనేవి ఫ్రీగా మూవ్ అవుతాయి, మూవింగ్ నేచర్ కలిగి ఉంటాయని చెప్పి మనం చెప్పచ్చు. ఓకే, నెక్స్ట్ అలానే నెక్స్ట్ టాపిక్ ఏమో చెప్పమన్నారు, అట్రాక్షన్ బిట్వీన్ ద పార్టికల్స్ గురించి చెప్పమన్నారు అన్నమాట. అట్రాక్షన్ బిట్వీన్ ద పార్టికల్స్ మధ్య అట్రాక్షన్ అని చెప్పి మనం ఎలా చెప్పాం, మనం ఒక ట్యాప్ని ఓపెన్ చేసి ట్యాప్లో వాటర్ వస్తూ ఉంటాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను చూపిస్తాను, ఓకే, షింక్ ఉంది కదా, షింక్లో వాటర్ని ఓపెన్ చేసాం, ఇట్లా వస్తూ ఉంటుంది. ఇప్పుడు ఆపకుండా ఒక ఆగిపోయినాయి, నీళ్ళు ఆగిపోయినాయి, ఆవలేదు కదా, కంటిన్యూస్గా ఒకదాంతో ఒకటి లిక్విడ్ పార్టికల్స్ అనేవి స్ప్రెడ్ అవుతూనే ఉన్నాయి. అవి ఎందుకు ఒక డ్రాప్ ఆగిపోయి మళ్ళీ ఇంకో డ్రాప్ రావడానికి కొంచెం గ్యాప్ రావచ్చు కదా, కొంచెం టైం తీసుకోవచ్చు కదా, ఎందుకు వెంటనే లిక్విడ్ అనేది ఫ్లో అవుతూ ఉంది, ఎందుకంటే లిక్విడ్ పార్ట్స్ మధ్య ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఉంది కాబట్టి అది వెంటనే ఫ్లో అవుతూ ఉంటుంది అన్నమాట. ఓకే, సో ఓపెన్ యూ ఓపెన్ యూ ట్యాప్, ఓపెన్ యూ వాటర్ ట్యాప్ అండ్ ఎలా అవుతా వాటర్ టు రీచ్ యువర్ గ్రౌండ్. ఆ ట్యాప్ని ఓపెన్ చేసి దాని వాటర్ గ్రౌండ్ని రీచ్ అయ్యేదాకా మీరు వెయిట్ చేయండి. సో నో ట్రై టు బ్రేక్ ద స్ట్రీమ్ ఆఫ్ వాటర్ విత్ యువర్ ఫింగర్. ఆ వాటర్ నుంచి ఏదైతే చిన్న సైజ్ నుంచి చిన్న చిన్న స్ట్రీమ్ పొగ లాంటిది వస్తూ ఉంటుందో దాన్ని మీరు ఫింగర్స్తో ఆపడానికి ట్రై చేయండి. వీ కాంట్ బ్రేక్ ద స్ట్రీమ్ ఆఫ్ వాటర్. ఓకే, ఆ వాటర్ యొక్క స్ట్రీమ్ని మీరు బ్రేక్ చేయలేదు, ఎందుకంటే ద రీజన్ బిహైండ్ ద స్ట్రీమ్ ఆఫ్ వాటర్ రిమైన్స్ టుగెదర్ ఈజ్ దట్ సమ్ ఫోర్స్ మైట్ బీ యాక్టింగ్ బిట్వీన్ ద పార్టికల్స్ ఆఫ్ వాటర్ ఇష్యూ ద ట్యాప్. ఓకే, సో దాన్ని బట్టి మనకి ఆ స్ట్రీమ్ ఆఫ్ వాటర్ని మనం ఎందుకు బ్రేక్ చేయలేకపోతున్నాం, ఎందుకు వాటర్తో పాటు ఆ పొగ అనేది వస్తూ ఉంది, దానికి కారణం ఏంటి అంటే సమ్ పార్టికల్స్ ఆఫ్ ఫోర్స్ ఆఫ్ మైట్ బీ యాక్టింగ్ బిట్వీన్ దిస్ పార్టికల్స్ ఆఫ్ వాటర్ ఇష్యూ ద ట్యాప్. ఆ వాటర్కి వాటర్ స్ట్రీమ్కి మధ్య ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ జరుగుతుంటాం వల్ల ఆ వాటర్తో పాటు వాటర్ సైడ్ నుంచి చిన్న చిన్న నీటి ఆవిరి అనేది స్ట్రీమ్ అనేది వస్తూ ఉంటుంది అన్నమాట. సో దాన్ని బట్టి దాని కారణం ఏంటంటే వాటి మధ్య పార్టికల్స్ మధ్య అట్రాక్టివ్ ఫోర్స్ ఉంది కాబట్టి. సో దిస్ యాక్టివిటీ ప్రూవ్స్ దట్ దెర్ ఈస్ ఎ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ యాక్టింగ్ బిట్వీన్ ద పార్టికల్స్ ఆఫ్ వాటర్ విచ్ మేక్స్ దట్ ఫ్లో ఆఫ్ దస్ పార్టికల్స్ కంటిన్యూస్. దాన్ని బట్టి ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ అనేది ఆ పార్టికల్స్ మధ్యలో జరుగుతుంది కాబట్టి ఆ పార్టికల్స్ అనేది ఆ స్ట్రీమ్తో పాటు కంటిన్యూషన్గా ఫ్లో అవడం అనేది జరుగుతూ ఉందన్నమాట. ఓకే, నెక్స్ట్ టాపిక్ ఏంటి, ఇంటర్ స్పేస్ పార్టికల్స్. ఇంటర్ పార్టికల్స్ స్పేస్ అనేది ఏంటి, మనకి ఇప్పుడు నేను ఇప్పుడు వదిలిన ట్యాప్లో మామూలుగా వాటర్ వచ్చేసింది, అదే కాకుండా బాగా ధారగా వచ్చే ట్యాప్లో కానీ చూసినట్లయితే ఆ ధారగా వచ్చే వాటర్తో పాటు చిన్న పొగ కూడా పక్క నుంచి వస్తూ ఉంటుంది అన్నమాట స్ట్రీమ్ అనేది. ఓకే, అది గమనించి చూడండి. సో ఇంటర్ పార్టికల్ స్పేస్ అంటే ఏంటంటే పార్టికల్స్ మధ్య గ్యాప్స్ అని గురించి మనం చెప్పాలి. ఓకే, యాక్టివిటీ, ఈ యాక్టివిటీని మనం చూసినట్లయితే టేక్ ఏ మెజరింగ్ జార్ అండ్ ఫిల్ ద సమ్ వాటర్ అండ్ నోట్ ద లెవెల్ ఆఫ్ వాటర్. ఓకే, అండ్ యాడ్ సమ్. ఓకే, మనకి ఇప్పుడు ఒక బీకర్ తీసుకున్నా, దాంట్లో ఒక సర్టెన్ లెవెల్ వరకు వాటర్ నింపాం అనుకోండి, అది లిక్విడ్ మెటీరియల్ కదా. సో నెక్స్ట్ అలానే చిన్న సాలిడ్ మెటీరియల్, క్రిస్టల్ మెటీరియల్ తీసుకున్నాం, సాల్ట్ తీసుకున్నాం, ఆ సాల్ట్ని కనుక వాటర్లో వేసారనుకోండి, కొంతసేపటికి ఏమవుతుంది, ఆ సాల్ట్ అనేది వాటర్తో పూర్తిగా కరిగిపోయి కలిసిపోతుంది అన్నమాట, అది మాత్రం కనిపించదు మళ్ళీ సాల్ట్. సాల్ట్ మనకి ఎందుకు కనిపించదు అంటే దాని కారణం ఏంటంటే సాల్ట్ ఉన్న పార్టికల్స్ ఏవైతే ఉన్నాయో అవి కరిగిపోయి లిక్విడ్ పార్టికల్స్తో పూర్తిగా మింగిలైపోయి ఉంటాయి అన్నమాట. సో పూర్తిగా లిక్విడ్ పార్టికల్స్తో కలిసిపోవడం అనే కారణం ఏంటి అంటే లిక్విడ్లో ఉన్న పార్టికల్స్ మధ్య ఉన్న స్పేస్ ఏదైతే ఉందో ఆ గ్యాప్ ఈ సాల్ట్ని చేర్చుకోవడం వల్ల ఈ సాల్ట్ వాటితో కలిసిపోయి అది కూడా లిక్విడ్ ఫామ్లోకి మారిపోయింది అనమాట. సో దీన్ని బట్టి మనకేంటి, సాల్ట్ అనేది వాటర్లో పార్టికల్స్ మధ్య గ్యాప్లో అది ఇముడ్చుకుపోయి దాంట్లో కలిసిపోయింది కాబట్టి ఆ పార్టికల్స్ మధ్యలో కొంచెం స్పేస్ అనేది ఉంటుంది అని చెప్పి మనం ప్రూవ్ చేయొచ్చు అనమాట. ఓకే, సో మేక్ మెజరింగ్ జార్ ఫిల్ విత్ సమ్ వాటర్ అండ్ నోట్ ద లెవెల్ ఆఫ్ వాటర్ అండ్ యాడ్ సమ్ సాల్ట్ అండ్ స్టిర్ త్రోలీ విత్ స్పూన్. వాటర్ తీసుకొని సర్టెన్ లెవెల్ వరకు వాటర్ నింపి బీకర్లో దాంట్లో సాల్ట్ వేసి దానికి కంటిన్యూస్గా స్పూన్తో కరిగేంత వరకు స్టిర్ చేయాలన్నమాట, తిప్పాలి. అబ్జర్వ్ ఇఫ్ దెర్ ఈజ్ ఎనీ చేంజ్ ఇన్ ద వాటర్ లెవెల్. వాటర్ లెవెల్ ఏమైనా చేంజెస్ గమనించారా, వాటర్ లెవెల్ అలాంటి చేంజ్ రాదనమాట, బట్ ద సాల్ట్ ఈస్ డిసపియర్డ్. యాడ్ సమ్ మోర్ సాల్ట్ అండ్ స్టిర్ అగైన్. అలానే కొంచెం ఇంకా అగైన్స్ సాల్ట్ యాడ్ చేసి మళ్ళీ స్టిర్ చేయండి. ద లెవెల్ ఆఫ్ వాటర్ డస్ నాట్ చేంజ్, లెవెల్ ఆఫ్ వాటర్ అనేది చేంజ్ అవ్వలేదు.
ఓకే ఎందుకంటే దాంట్లో గ్యాప్స్లో చేర్చుకున్నాయి కాబట్టి దాని లెవెల్లో ఎలాంటి డిఫరెన్స్ రాలేదన్నమాట ఓకే సో ది లెవెల్ ఆఫ్ వాటర్ డస్ నాట్ చేంజ్ సో వీ కెన్ సే దట్ బోత్ ద సాలిడ్స్ అండ్ లిక్విడ్ పార్టికల్స్ హ్యావ్ సమ్ స్పేసెస్ దీన్ని బట్టి మనం ఏం చెప్పడం కొంచెం సాలిడ్ మెటీరియల్స్ లిక్విడ్ మెటీరియల్స్ అన్నీ కొంచెం స్పేసెస్ కలిగి ఉంటాయి స్పేసెస్ బిట్వీన్ దెమ్ సాలిడ్ ఆర్ సాలిడ్ పార్టికల్స్ అండ్ లిక్విడ్ దట్ మీన్స్ వాటర్ పార్టికల్స్ హ్యావ్ సమ్ స్పేస్ బిట్వీన్ దెమ్ అండ్ సాలిడ్ పార్టికల్స్ ఎంటర్ ఇన్ టు ఏ స్పేస్ బిట్వీన్ ద లిక్విడ్ పార్టికల్స్ అండ్ వీ డిజాల్వ్ దెమ్ ఇన్ లిక్విడ్ ఓకే సాలిడ్ పార్టికల్స్ అండ్ లిక్విడ్ పార్టికల్స్ మధ్య పార్టికల్స్ మధ్యలో స్పేస్ ఉండడం వల్ల ఈ సాలిడ్ పార్టికల్ అయిన సాల్ట్ అనేది లిక్విడ్ పార్టికల్స్ అయిన వాటర్లో కలిసిపోయి ఆ గ్యాప్స్లో స్టోర్ అయ్యి ఉందన్నమాట ఆ గ్యాప్స్లో కలిసిపోయి ఉందివల్ల అవి మనకి డిజాల్వ్ అయిపోయడం వల్ల మనకి వాటర్ లెవెల్ అనేది పెరగలేదు వాటర్ లెవెల్ పెరిగింది అనుకోండి అప్పుడేమనుకోవాలి వాటర్ మా పార్టికల్స్ మధ్య స్పేస్ లేకపోవడం వల్ల అది వేరే పోర్షన్ ఉంటున్నట్టు సపరేట్ సపరేట్గా ఉంటాయి సో ఇది పార్టికల్స్ మధ్య గ్యాప్ ఇది డిజాల్వ్ అయిపోయి ఉంది కాబట్టి వాటర్ లెవెల్ అనేది ఏ విధంగానూ పెరగలేదు అంటే వాటి మధ్య ఉన్న స్పేసెస్ సాల్ట్ పార్టికల్స్ అవి డిజాల్వ్ చేసుకున్నాను అనమాట ఓకే సో దీన్ని బట్టి పార్టికల్స్ మధ్యలో స్పేస్ ఉంటాయి అలానే అట్రాక్టివ్ ఫోర్సెస్ ఉంటాయి పార్టికల్స్ మధ్యలో అలాంటి పార్టికల్స్ అనేవి మూవ్ అవుతూ ఉంటాయి అనే దాని గురించి మనం ప్రాక్టికల్గా ప్రూవ్ చేసి చెప్పాం అనమాట ఓకే ఎక్కువ టైం నేను చెప్పట్లేదు ఇంతకు ముందులాగా ఓకే ఎందుకంటే ఇప్పుడు లాంగ్ టైం మీద చూడడానికి ఇబ్బందిగా ఉంటుంది కదా కొంచెం 10 to 15 minutes నేను టాపిక్ని కంప్లీట్ చేయాలని చూస్తున్నాను ఓకే నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ టాపిక్ గురించి చెప్పుకున్నా ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.